for every weakness. Take it to the Lord in prayer. Hello, పిల్లలు. గృహంలో బంధించబడి ఉండుట ధ్యానాలకు స్వాగతం. మనం 7వ దినానికి వచ్చాము. మరి ఈరోజు ప్రత్యేకంగా మీతో మరి ధ్యానాలను పంచుకోవడానికి చార్ల్స్ ప్రభుదాస్ అంకుల్ అని మా సిఈఎఫ్ వైజాగ్ కమిటీ వైస్ చైర్మన్ గారు వచ్చారు. అంకుల్ మీతో ఈరోజు ధ్యానాల్ని పంచుకుంటారు. మరి మొదలు పెట్టుకోకముందు ప్రార్థన చేసుకుందామా? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడతారని నమ్ముతూ చాల్స్ అంకుల్ని కూడా మీరు దీవించి మీరు వాడుకుంటారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, ఈవేళ మనం దేని గురించి తెలుసుకుంటున్నామంటే, దేవుడికి అన్ని తెలుసున, దేవుడు సర్వజ్ఞాన అనే దాని గురించి మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. మరి ముందుగా బైబిల్లో ఒక వాక్యం చదువుతాను, బైబిల్ ఉన్నవారు కూడా తీసి చూడండి, నేను చదువుతాను. మరి యెషయా గ్రంథము 55:8-9 ఈ విధంగా ఉంది. యెషయా గ్రంథం 55:8-9 చదువుతున్నాను. మరి బైబిల్ ఉన్నవాళ్ళు మీరు కూడా చూడండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రావలు నా త్రావల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు తన ప్రసిద్ధ వాక్యమును మన కరతో దీవించగాక. మీకు తెలిసిన ఒక వ్యక్తి ఎవరన్నా, అంటే నాకు అన్నీ తెలుసు అనుకునే వ్యక్తిని కానీ మీరు ఎప్పుడన్నా కలుసుకున్నారా? అలా కలుసుకుంటే మీరు అనుకోవచ్చు, అతనికి అన్నీ తెలుసు, ప్రపంచంలో ప్రతి సంగతి అతనికి తెలుసు అని అనుకోవచ్చు. ఎందుకంటే మీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పుకుండొచ్చు అతను. అంతేకాదు, స్కూల్లో ప్రశ్న పత్రం ఉంటుంది కదా, స్కూల్లో క్వశ్చన్ పేపర్ అంటారు కదా, అందులో ఉన్న ప్రతి ప్రశ్నకి కూడా అతను జవాబు అతనికి వచ్చి ఉండొచ్చు. కనుక మీరు అనుకోవచ్చు, అతను ప్రపంచంలో చాలా మేధావి, అతను తెలియని సంగతే లేదు ప్రపంచంలో అని మీరు అనుకోవచ్చు. కానీ అతన్ని దేవుడితో కానీ మనం పోల్చుకుంటే అతనికి ఏమీ తెలియదు. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు, దేవుడు సర్వజ్ఞాని. పిల్లలు, దేవుడు సర్వజ్ఞాని, ప్రపంచంలో ప్రతి సంగతి ఆయనకి తెలుసు. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని అని మనం చెప్పుకుంటున్నాం కదా, మరి అతను సర్వజ్ఞాని, ప్రపంచంలో ఏ విషయం ఏది ఎలాగా మరి అతను అర్థం చేసుకోవాలి, ఏది ఎలాగ అతను వాడుకోవాలో అతనికి బాగా తెలుసు. కనుక పిల్లలు, మరి దేవుడు ఆయన పథకం ప్రకారంగా ఆయన ప్రపంచంలో అన్నీ ఆయన తయారు చేసి అర్థం చేసుకున్నాడు కనుక ఆయన పథకం ప్రకారంగా నీ జీవితంలో కూడా ఏది అనుసరించాలో కూడా ఆయనకు బాగా తెలుసు. ఒకవేళ నీ జీవితంలో అది చాలా కష్టతరమైనప్పటికీ కూడా మరి అది ఆయన ఏది ఎలాగ అనుసరించాలో ఆయనకు బాగా తెలుసు. కనుక దేవుని మహిమార్థమై నీ మంచి కొరకు మరి ప్రతి విషయంలోని కూడా దేవుడు ఏది అనుసరించాలో అది ఎలాగ అనుసరించాలో కూడా ఆయనకు బాగా తెలుసు. ఆయన అలాగే అనుసరిస్తూ ఉన్నాడు. అంతేకాదు పిల్లలు, మరి మిమ్మల్ని ప్రేమించే మీ పరలోకపు తండ్రి మీ జీవితంలో ప్రతి విషయంలో కూడా అతను మరి మీకు మంచిగాను ఆనందంగాను ఉండేలాగా ఆయన చేస్తున్నాడు. కనుక బైబిల్లో ఒక వాక్యం ఉంది, అదేంటంటే కీర్తనలు 104:24 ఒక వాక్యం ఉంది, అదేం చెప్తుందో నేను చదువుతాను, వినండి. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటిలో భూమి నిండి ఉన్నది. కనుక పిల్లలు, మరి దేవుడికి అన్ని సృజించాడు, ఆయనకు అన్ని తెలుసు. కనుక పిల్లలు, దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మీరందరూ కూడా సంపూర్తిగా ఆయన నమ్ముకోవాలి అని కోరుకుంటున్నాడు. కనుక పిల్లలు, ఈరోజే మీరందరూ దేవుణ్ణి నమ్ముకుంటారు కదా, మీరందరూ దేవుడు నమ్ముకోవాలని కోరుకుంటూ మరి ప్రభు పాట ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. విన్నారు కదా పిల్లలు, ఎంత అద్భుతమైన దేవుడు, అన్నీ తెలిసిన దేవుడు. మరి దీని గురించి నువ్వు ఆలోచించండి పిల్లలు, నిన్ను నువ్వు ఆలోచించి నిన్ను నువ్వు ప్రశ్నించుకో.
మనుషులకి అన్నీ తెలుసు, లేదా నీకు నీ జీవితం పట్ల ఏదైతే శ్రేష్టమైనదో, అన్నిటికంటే మంచిదో నీకు తెలుసు, లేదా దేవునికి అన్నీ తెలుసు, నీ గురించి కూడా ఏదైతే మంచిదో దేవునికి తెలుసు. దీంట్లో ఏది నిజము? అవును, దేవునికి అన్నీ తెలుసు, నీ గురించి కూడా ఏదైతే మంచిదో అది నీకు చేయాలని దేవుడికి తెలుసు, అది చేస్తాడు కూడా. ఈ విషయాన్ని నువ్వు నీ పుస్తకంలో రాసుకో. అప్పుడు ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా నీకు నువ్వేమని గుర్తు తెచ్చుకోవచ్చు? దేవునికి తెలుసు, ఆయన నా మంచి కోసమే దీనిని అనుమతిస్తున్నాడు అని నిన్ను నువ్వు గుర్తు చేసుకోవచ్చు. మరి పిల్లలు, యేసయ్యతో నువ్వు మాట్లాడవచ్చు. ఇప్పుడు మీ చేతులు జోడించి, కన్ను మూసుకొని, తలలు వంచి ఇలాగా ప్రార్థన చేయవచ్చు. ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు. నీకు అన్నీ తెలుసు అని నిన్ను నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ రోజు నుంచి నిన్ను నేను నమ్ముకుంటాను. నువ్వు నా జీవితంలో ఏదైతే అనుమతిస్తావో అది నా మంచికే అనుమతిస్తావో అనే విషయాన్ని కూడా నేను గ్రహిస్తున్నాను. దాన్ని బట్టి నేను జీవించడానికి కూడా సహాయం చేసయ్యా అని యేసయ్య నామంలో ఆమెనని నువ్వు ప్రార్థన ముగించవచ్చు. మరి యేసయ్యకి వందనాలు చెప్పి ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. సమస్తము తెలిసిన దేవుడవి, మరి మా పట్ల కూడా మాకు ఏదైతే మంచిదో దానిని మా జీవితంలోకి అనుమతిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఆ నిశ్చయతతో, ఆ మనశ్శాంతితో మేము అనుదినము జీవించి మిమ్మల్ని స్తుతించేలాగా మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరి పిల్లలు, ఈరోజు ధ్యానం నీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులతో పంచుకోండి, మీ బంధువులతో పంచుకోండి. అప్పుడు వాళ్ళు కూడా దేవుడు అన్నీ తెలిసిన దేవుడు, వాళ్ళకి ఏదైతే మంచిదో దానిని అనుమతిస్తాడు అని దాని ప్రకారం వాళ్ళు జీవించగలరు. మళ్ళీ రేపు కలుద్దాం పిల్లలు, బాయ్.